హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను గౌతమి. ఇవాళ నేను నా వీడియోలో మీకు ఒక టెరెస్ గార్డెన్ చూపించి, టెరెస్ గార్డెన్ కాదు, బాల్కనీ గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నాను. మీ ఇంట్లో కనుక టెర్రస్ మీద మొక్కలు పెట్టుకోవడానికి వీలు లేకపోయినా, లేదా మీరు అపార్ట్మెంట్లో ఉండి బాల్కనీలో గార్డెన్ ఏమైనా డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటున్నా కూడా, ఇది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది, ఎలా పెట్టుకోవచ్చు, ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది. సో ఈ వీడియో అందరూ పూర్తిగా చూడండి. చిన్న బాల్కనీ అయినా కూడా మనం బాగా డెకరేట్ చేసుకోవచ్చు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కూర్చున్నప్పుడు చుట్టూ మొక్కలు ఉన్నాయి అని అంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. సో మీకైతే యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, చూద్దాం. ఒక రెండు కుర్చీలు ఉన్న స్పేస్ ఉంది అంటే గనక మనకి ఎప్పుడైనా టీ తాగుతానో పేపర్ చదువుతానో అవి తీసుకుని అక్కడికి వచ్చి కూర్చుంటే మనకేంటంటే అపార్ట్మెంట్లో ఉంటే ఏంటో ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. న్యాచురల్గా ఉన్న దాన్ని మిస్ అవుతున్నాము, అన్నీ కనిపించట్లేదు, ఇండివిజువల్ మిస్ అవుతున్నాము అని. సో ఇలా ఉంటే ఏంటంటే కొంచెం ఇట్లా మొక్కలు అవి పెట్టుకుని అక్కడ రెండు చైర్లు ఉంటే, లేదా చిన్న కేన్ ఉయ్యాలలు దొరుకుతాయి మనకి, అదొకటి తగిలించుకునేది ఉన్నా కూడా ఎలా ఉంటుందంటే చాలా నిజంగా ఇండివిజువల్ ఇంట్లో మన మొక్కల్లో లాన్స్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ముందు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. బిజీగా జాబ్ చేసి వచ్చి వర్కులు చేసి వచ్చే వాళ్ళకి ఇంట్లో కొంచెం మొక్కల మధ్య టైం స్పెండ్ చేస్తే, ఇప్పుడు మొక్కలు ఉన్నాయంటే కొంచెం గార్డెనింగ్ చేస్తాం మనం, వాటిలోకి వెళ్తాం అనమాట పని చేయడం కోసం మొక్కల్లో, ఆటోమేటిక్గా ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, నెక్స్ట్ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో చిన్న బాల్కనీ అయినా కూడా మనం మొక్కల్ని వైజ్గా స్పేస్ని యూజ్ చేసుకుని పెంచుకోవచ్చు అదనమాట. సో ఇప్పుడైతే ఆ మొక్కలు చూద్దాము. బాల్కనీ అయినా పెద్దదైనా చిన్నదైనా, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అవి ఒక్కొక్కలాగా ఉంటాయి, బాల్కనీస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అన్నిటినీ ఒకేలాగా డిజైన్ చేయడం అనేది కుదరదు. ఫస్ట్ మీకు ఎంత స్పేస్ ఉంది అనే దాన్ని బట్టి మొక్కలు పెట్టుకోవచ్చు. నేను చూపించేది అయితే ఇది మీడియం సైజ్ బాల్కనీ అనమాట. దీంట్లో కింద ఇదేంటది లాన్ మ్యాట్ వేశారని చెప్పాను కదా, ఇది స్టార్టింగ్ లాన్ మ్యాట్ వేశారని చెప్తున్నా కదా. దాంతోపాటు ఫస్ట్ వచ్చేసి స్టాండ్స్ దొరుకుతాయి మనకి బయట మొక్కలు పెట్టుకునే స్టాండ్లు, ఎందుకంటే అవి రెండు స్టెప్లు మూడు స్టెప్లు అలా స్టెప్ వైజ్ ఉంటాయి. అలాంటివి ఏదన్నా తెచ్చుకుని ఓ పక్కన పెట్టాలంటే దాని మీద చాలా పాట్స్ పెట్టుకోవచ్చు. ఆ స్టాండ్ ఫైవ్ స్టెప్ స్టాండ్ అనుకోండి, ఒక కార్నర్ కిట్ పక్కన పెట్టుకుంటే మినిమం ఒక్కొక్క రోకి త్రీ పాట్స్ పట్టినా కూడా ఫైవ్ రోస్కి వచ్చేసి 15 పాట్స్, 15 కుండీల్లాగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీ బాల్కనీకి ఇలా గ్రిల్ గనక పెట్టించుకుంటే, ఓపెన్ ఉన్నా ఓకే, గ్రిల్ గనక పెట్టించుకుని ఉన్నదైతే గనక మనకి సేఫ్టీ కూడా ఉంటుంది కదా. అపార్ట్మెంట్స్లో సేఫ్టీ కోసం బాల్కనీస్కి గ్రిల్ పెట్టించుకుంటారు. సో ఆ గ్రిల్ని కూడా ఇలా మొక్కలతో మనం కవర్ చేసేయచ్చు, కుండీలు దాని మీద పెట్టుకోవచ్చు, అలా కూడా స్పేస్ ఆక్యుపై స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు వైజ్గా. నెక్స్ట్ ఆ గ్రిల్కి ఎక్స్ట్రా ఏమంటారు దాన్ని పెంచుకోవడం, రాడ్స్ పెడతారు మనకి, వెల్డింగ్ చేసే వాళ్ళని రమ్మంటే వచ్చి ఎక్స్ట్రా రాడ్స్ యాడ్ చేస్తారు. ఆ రాడ్స్ మీద కూడా కుండీలు దించుకోవచ్చు. నెక్స్ట్ క్రీపర్స్, ఏమైనా పువ్వులు పూసే క్రీపర్లు ఉంటాయి, మనీ ప్లాంట్స్ ఉంటాయి, అలాంటివి కూడా ఏదన్నా కార్నర్లో పెద్ద బకెట్లో అలాంటి దానిలో పెట్టి ఆ రాడ్స్కి అల్లిచ్చేసుకుంటే ఆ రాడ్స్ కూడా మనకు కనపడకుండా గ్రీన్గా మ్యాట్ లాగా కవర్ అయిపోతాయి. వాటికి ఆ రాడ్స్కి వేలాడదీసే, ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి వెనకాల హుక్ లాగా ఉండి, ఇక్కడ ఉన్నాయా, నేను లోపల ఉంది చూపిస్తా, హుక్ లాగా ఉండి ఆ రాడ్కి తగిలిచ్చేయచ్చు అనమాట. తగిలిచ్చేసి పెట్టుకున్నా కూడా ఆ రాడ్స్ మొత్తం మనకు కనిపించకుండా మొక్కలతో కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్స్, ఇది ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకున్నారంటే ఇవి కూడా మనకి స్పేస్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు, అండ్ బాల్కనీస్లో ఎక్కువ ఎండ తగలదు కాబట్టి బ్రైట్ లైట్స్లో పెరిగే మొక్కలు కాకుండా షేడ్స్లో పెరిగేవి, డిమ్ లైట్స్లో పెరిగేవి, తక్కువ లైట్లో పెరిగే మొక్కలు పెట్టుకున్నారంటే మీకు గ్రోత్ అనేది బాగుంటుంది. అండ్ ఇక్కడ ఎండ కూడా ఎక్కువ తగలదు కాబట్టి నీళ్లు ఎక్కువగా పోయొద్దు. ఎక్కువగా పోస్తే ఏమవుతుందంటే ఆ పాట్ డ్రై అవ్వదు కదా, డ్రై అవ్వకపోయేసరికి కుళ్ళిపోతాయి వేర్లు. ఫస్ట్ టైం వాటరింగ్ చేసేటప్పుడు డ్రైన్ అయిపోయేలాగా, అంటే కిందకి ఫుల్గా డ్రైన్ అయిపోయేలాగా పోసుకొని నెక్స్ట్ టైం నుంచి కొంచెం కొంచెం పోసుకుంటూ ఉంటే కుండీ డ్రై అయ్యాకే పోయండి. అంతేగాని తడిగా ఉన్నప్పుడు పోసినా కూడా మొక్కలు చచ్చిపోతాయి. అండ్ ఇదన్నమాట, ఇది అయితే మీడియం సైజ్ బాల్కనీ అన్నా కదా. అండ్ ఫర్టిలైజర్స్ కూడా ఎక్కువ, మరి కెమికల్ ఫర్టిలైజర్స్ అలాంటివి వేస్తే మొక్కలు తొందరగా పాడవుతాయి, దానికన్నా న్యాచురల్ ఫర్టిలైజర్స్కి వెళ్తే బెటర్. మాన్యూర్స్ కూడా మనకు అన్నీ దొరుకుతున్నాయి బయట, వర్మీ కంపోస్ట్ దొరుకుతుంది మొక్కలు పాట్స్లో కూడా. ఇవి ఎక్కువ ఎండ తగలదన్నాను కదా, మిక్స్ సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ కోకోపీట్, వర్మీ కంపోస్ట్, గార్డెన్ సాయిల్ ఇవి మూడు కలిపి మిక్స్ చేసుకుంటే వాటర్ కూడా హోల్డ్ అయ్యి ఉంటుంది, అండ్ సమ్మర్ సీజన్లో తొందరగా మొక్క వడిలిపోకుండా ఉంటుంది.
సో ఇదన్నమాట ఈ చిన్న బాల్కనీని ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మొక్కలన్నీ ఒకసారి చూడండి. ఓకేనా? ఇదిగోండి, ఫస్ట్ అయితే ఫ్లోర్ని ఇలా గ్రీన్ ఆర్టిఫిషియల్ లాన్ మ్యాట్ అనమాట, ఇది న్యాచురల్ గడ్డి కాదు, ఈ మ్యాట్ వేసేసారు కింద. ఇది వేయడం వల్ల ఏమైందంటే కాళ్ళు పెడితే ఏదో పార్క్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇది కూడా చూడటానికి బాగుంటుందని ఇందులో బాతులు డక్స్ పెట్టారు. ఇదిగోండి డక్స్, ఈ డక్స్ పక్కన చిన్న చిన్న ఇది యానిమల్ బొమ్మలు అవి పెట్టారు. ఇవి కూడా పాట్సే, వాటిలో కూడా మొక్కలు ఉన్నాయి, ఆ పాట్స్లో కూడా మొక్కలే ఉన్నాయి. ఇదిగో సక్యులెంట్, ఇది ఒకటి, ఇది కూడా సక్యులెంట్స్ పెట్టారు వాటిల్లో. అండ్ ఇక్కడ చూడండి గోడకి అద్దంతో ఊరికే ఒక ర్యాక్ లాగా పెట్టించుకున్నారనమాట. ఇదేమవుతుందంటే ఈ ర్యాక్లో తక్కువ వెయిట్ ఉన్న మొక్కలు పెట్టచ్చు. ఇది సక్యులెంట్స్ పెట్టారు. ఎందుకని ఎక్కువ సక్యులెంట్స్ క్యాక్టస్లు కొంచెం ఇలాంటి మొక్కలకి వెళ్ళారు అంటే ఇవి ఎక్కువ ఎండ అవసరం లేదు వీటికి. ఇది చూడండి క్యాక్టస్ టీ కప్లో ఒక చిన్న, నిజంగా మామూలుగా మనం ఇంట్లో తాగే టీ కప్స్ ఇవి. ఇదిగోండి టీ కప్లో పెట్టారనమాట. ఇవన్నీ సక్యులెంట్స్. ఇక్కడ కూడా అంతే, గ్లాస్తో ర్యాక్ పెట్టించుకొని గోడకి. అందరూ స్పెండ్ చేయగలిగిన వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు, స్పెండ్ చేయలేని వాళ్ళు ఇంకొక ఐడియా, ఇప్పుడు చెప్పాను కదా స్టాండ్స్ దొరుకుతాయి మనకి సైకిల్ లాగా ఉండి దాంట్లో బుట్టలు ఉంటాయి, ఆ బుట్టల్లో కుండీలు పెట్టుకోవచ్చు అట్లా అనమాట. ఇది కూడా ఇటు పక్క కూడా గ్లాస్తో ర్యాక్ పెట్టించేసుకొని, ఇది నేను మొన్న సక్యులెంట్స్ వీడియోలో చూపించాను టాంగిల్డ్ హార్ట్ అని ఆ మొక్క, అదొకటి గుర్తుంది నాకు అన్ని మొక్కల పేర్లు చెప్తే ఇది గుర్తుంది నాకు. ఇదిగోండి చిన్న చిన్న మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్, అంటే పువ్వులు ఉంటే బాగుంటాయి మధ్యలో అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ మొక్క ఊరికే అందం కోసం అని పెట్టారనమాట. ఇక్కడ కూడా ఒక డక్ ఉంది, పైన అయితే మంకీ ఉంది, నిజంగా ఏదో ఫారెస్ట్లో ఉన్న మంకీ లాగా ఉంది. అండ్ తర్వాత ఇదిగోండి ఈ స్టాండ్ మీద కూడా అన్ని మొత్తం కుండీలు, మొత్తం కుండీలే. ఇట్లానే మనం బాల్కనీస్కి కనుక స్టాండ్ ఇట్లా గ్రిల్ పెట్టించుకుంటే మనకు అది ఫస్ట్ థింగ్ వచ్చే సేఫ్టీ కూడా ఉంటుంది, సెకండ్ థింగ్ నాకైతే ఎండ పడుతుందండి, షేడ్ వస్తుంది నాకు, అందుకనే వీడియో కొంచెం డార్క్గా ఉందేమో, ఉంటే ఏమనుకోవద్దు ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఈ గట్టు మీద కూడా అన్ని కుండీలే. అండ్ కింద ఒక చైర్ వేసుకుని లేదా రెండు చైర్లు వేసుకుని ప్లేస్ వదిలిపెట్టుకొని మిగిలింది మొత్తం మనం మొక్కలతో నింపేసుకోవచ్చు ఎక్కువ శాతం. కాకపోతే గులాబీలు చామంతులు ఇలాంటివి కాకుండా ఇట్లా తక్కువ షేడ్లో పెరిగేవి సక్యులెంట్స్ లాంటివి, ఎయిర్ ప్యూరిఫైయర్స్ మొక్కలు ఇంట్లో పెట్టి మనకి కలర్స్ కలర్స్ పెటల్స్ లీవ్స్ ఉన్న మొక్కలు ఉంటాయి, మనకి రెడ్ కలర్ లీవ్స్ ఉన్న మొక్కలు, కొంచెం పర్పుల్ కలర్ లీవ్స్ ఉన్న మొక్కలు ఉండండి. అలా ఉంటే ఏంటంటే మనకి కలర్స్ కనిపించడం వల్ల చూడటానికి కూడా బాగుంటుంది. అండ్ పైన కూడా ఒక ర్యాక్ లాగా కట్టుకొని దానికి కూడా మొక్కలు పెట్టేశారు. అండ్ ఒక రాడ్ ఇదిగోండి పైన గోడకి ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక రాడ్ పెట్టేసి ఆ రాడ్కి వచ్చేసి హ్యాంగింగ్స్ అన్నమాట, పాట్స్, హ్యాంగింగ్ పాట్స్ పెట్టేశారు. ఇక్కడైతే ఒక ఇది కూడా ఉంది బర్డ్స్ది, అవి ఆర్టిఫిషియల్ బర్డ్సే లేదు న్యాచురల్గా. ఇదిగో ఇవన్నీ వచ్చేసి మధ్యలో ఊరికే షో కోసం ఆర్టిఫిషియల్వి కూడా ఉన్నాయి. సో రెండు కుర్చీలు ఉన్న స్పేస్ అలా ఉంది అంటే మనకి ఇదిగోండి బర్డ్ నెస్ట్. నిజంగానే ఇది కిందదైతే రియలే, ఈ పైన బొమ్మలు ఇవి మాత్రం బొమ్మలు ఊరికే పెట్టుకోవడానికి చూడటానికి బాగుంటుంది. ఇక్కడైతే ఇదిగో మంకీ ఉంది, ఒక స్టిక్ లాంటిది పెట్టి మంకీ ఉన్నది బొమ్మ తీసుకొచ్చి పెట్టేశారు చూడటానికి బాగుంటుందని. ఇదైతే బుట్టలు, బుట్టలో చిన్న పాట్స్ పెట్టేసేసి మట్టివి హ్యాంగింగ్స్ లాగా పెట్టేశారు. ఈ హ్యాంగింగ్స్ అయితే మీరు చాలా రకాలు ఉంటాయి, నేను మీకు ఒక వీడియో పాత వీడియోలో చూపించాను సక్యులెంట్స్ హ్యాంగింగ్స్. ఇదిగోండి ఇది కూడా సక్యులెంటే, ఇదొక సక్యులెంట్, ఇదిగో గ్రిల్, ఇది వచ్చేసి మనకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది కుండీలు పెట్టుకోవడానికి. చూడండి ఇక్కడైతే చాలా కుండీలు ఉన్నాయి, ఎక్కువ వచ్చేసి ఎక్కువ ఎండ తగలదు కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అలాంటివి, తక్కువ షేడ్లో పెరిగేవి సక్యులెంట్స్ లాంటివి, క్యాక్టస్లు, ఇంకేముంటాయి తక్కువ షేడ్స్లో పెరిగేవి. మీకు ఆన్లైన్లో కావాలంటే వెరైటీలు పేర్లు చాలా దొరుకుతాయి,
అలాంటివి నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. అండ్ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కాదు, మామూలుగా చెప్తున్నాను. అండ్ నా వీడియోస్ అన్నీ చూడండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను ఏమన్నా కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.